సమాజము అభివృద్ధి క్రమంలో అనేక విజయాలను సాధిస్తుంది. పూర్వము మనుషులు అంధకారంలో బ్రతికేవాళ్ళు. ఆ అంధకారంలో బ్రతికేటప్పుడు అమాయకత్వము చాలా ఎక్కువగా ఉండేది. అందువలన వాళ్ళ బ్రతుకులు వాళ్లకు చాలా కష్టంగా ఉండేది. రాను రాను రాచరికం వచ్చింది, ఫ్యూడల్ సొసైటీ. రాజులు వచ్చిండ్రు, రాజరికం వచ్చింది. తర్వాత ఆ రాజరికం ద్వారా రాజ్యాలు నిలబొక్కున్నారు. ఆ రాజ్యాలను పోగొట్టుకున్నారు, అవి కూడా వెళ్ళిపోయినాయి. దాని తర్వాత మనకు వచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ. ఎవరైతే డబ్బు పెడతారో ఆ డబ్బుతోటి ఇంకా డబ్బు సంపాదించుకుంటారు. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అవుతారు, లేనివాళ్ళు లేనివాళ్ళు అవుతారు. ఒకవేళ లేని వాళ్లకు అవకాశం కలిగితే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు అవుతారు. ఉన్నవాళ్ళు ఉన్న అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోకుంటే వాళ్ళు లేని వాళ్ళు అవుతారు. ఇవి సామాజిక నియమాలు. ఇప్పుడున్నది అలాంటి వ్యవస్థనే. అయితే ఈ వ్యవస్థను మనం ఏమంటున్నామంటే కలియుగము అని అంటున్నాం. కలియుగం లోపల అందరూ పాపాలు చేస్తారు, అందరూ మోసాలు చేస్తారు, అందరూ అబద్ధాలు ఆడతారు అని అనేక మంది అంటుంటారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే పూర్వము మనుషులు అమాయకంగా ఉండేవాళ్ళు కాబట్టి అబద్ధం ఆడితే మంచిది కాదని భయపడి అబద్ధం ఆడేవాళ్ళు కాదు. ఈ కాలంలో పెట్టుబడిదారి వ్యవస్థలో ఎవరు ఎట్లా మాట్లాడినా డబ్బు సంపాదించుకోవాలి, బ్రతకాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. కాబట్టి బ్రతుకు తెరువు కొరకు అనేక మంది అనేక తప్పుడు పనులు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి అన్ని యుగాల కంటే ఇదే మంచి యుగం. ఎందుకంటే ఈ కాలంలో ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో అవి తాగడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రోడ్ల మీద మూల మూలకు కెమెరాలు పెట్టడం ద్వారా, పరిశోధనల ద్వారా ఎవడైతే తప్పు పని చేస్తాడో వాడు తప్పించుకునే అవకాశం లేదు. ఎవరైతే మోసం చేస్తారో మోసం చేసి సుఖంగా బతికే అవకాశాలు లేవు. కాబట్టి ఈ వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇది కలియుగము, ఈ కలియుగం తర్వాత ప్రపంచం మునిగిపోతుంది అని అందరు అంటున్నారు. ఇది అవాస్తవము. ఎందుకంటే ఈ విశ్వము మీరు ఏమి చేసినా ఏమి చెయ్యకున్నా ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా ఈ విశ్వము నడుస్తలేదు. మనము కేవలము ఒక పనిముట్లలాగా ఇక్కడ ఉన్నాము. మన ద్వారా అభివృద్ధి జరిగితే జరుగుతుంది, జరగకుంటే జరగదు. అభివృద్ధి జరిగితే మనమే సుఖపడతాము, జరగకుంటే మనమే కష్టపడతాము. అంతేకాని ఈ యుగం లోపల పాపాలు ఎక్కువైనాయి, ఇది మునిగిపోతుంది అని అనుకోకూడదు. వాస్తవానికి ఈ యుగము ఆదిమ కాలం కంటే, ఆదిమ సమాజం కంటే చాలా మెరుగైనటువంటి సమాజం. అందువలన తప్పుడు పనులు చేసిన వాళ్ళు తప్పించుకుంటలేరు. అందువలన ఇది కలియుగం కాదు, ఇది సత్యయుగం. సత్యం అనే దాని కొరకు ప్రజలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నవి. ఎందుకంటే సత్యంతో బ్రతికితేనే బ్రతుకు తెరివి ఉందని అనుకుంటున్నారు. అసత్యంతో బ్రతికితే పోలీసు వాళ్ళు ఎంబడబడతారు, సిఐడి వాళ్ళు ఎంబడబడతారు, దొంగతనం చేసిన వాడు, మోసం చేసిన వాడు తప్పించుకొని బ్రతకలేడు. అందుకొరకు ఈ సమాజంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్పు చేసిన వాడిని పట్టుకుంటుంది. తప్పు చేసి తప్పించుకునేవాడు
మానసికంగా బాధపడుతున్నాడు. మానసికంగా బాధపడి తను తన జీవితంలో చాలా కోల్పోయానని చెప్పేసి అనేక శ్రమలు పడుతున్నాడు. అనేక శ్రమలు పడి ఆయన అదృష్టం బాగుంటే, మంచి గురువు దొరికితే ఆయన దగ్గర పోయి తన తప్పులకు పరిష్కారాలు వెతుకొని ఆ పరిష్కార ద్వారా తన జీవితాన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కలియుగము, మేము కలియుగంలో పుట్టామని చెప్పేసి ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఇది సత్యయుగము. సత్యము అనేది శాశ్వతంగా మన వెంబడి ఉన్నది. ఎవరైతే సత్యంతో జీవిస్తారో వాళ్ళు నిజమైన జీవితాన్ని జీవిస్తారు. సత్యాన్వేషణ ఎవరైతే చేస్తారో వాళ్ళు శాశ్వతంగా ఈ భూమి మీద నిలుస్తారు. అలాంటి వాళ్ళ లోపల పూర్వము గౌతమ బుద్ధుడు, ఇప్పుడు సద్గురు ఓషో మొదలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఉన్నది కలియుగం కాదు. ఇది అనవసరంగా ప్రజలను భయపెట్టడానికి కనిపెట్టినటువంటి పదము మాత్రమే. ఇది వాస్తవానికి సత్యయుగం. మనం సత్యవంతులుగా జీవిస్తే హాయిగా సంతోషంగా సుఖంగా బ్రతమని చెప్పి ముగిస్తున్నాను.